హత్య కేసులో అసలు నిందితులు ఎవరు, ఆయన్ను ఎవరు హత్య చేశారు అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఆ మిస్టరీని చేదించే పనిలో ఉంది సిబిఐ. అసలు నిందితులను గుర్తించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వివేక రాసినట్టు చెప్తున్న లేఖను నిన్ హైడ్రిన్ పరీక్షకు పంపుతోంది. ఇందుకు సిబిఐ కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. దీంతో 4 ఏళ్ల క్రితం జరిగిన వివేక కేసులో ఇప్పుడు ఈ లేఖ సాక్ష్యం కానుంది. అసలు నిన్ హైడ్రిన్ పరీక్ష అంటే ఏంటి, ఆ టెస్ట్ వల్ల ఏం తెలుస్తుంది, డీటెయిల్ గా చూద్దాం నో ఇట్ లో. వెల్కమ్ టు నో ఇట్, నేను మీ మాధురి. వైఎస్ వివేక రాసినట్టు చెప్తున్న ఈ లేఖ హత్యా స్థలంలో దొరికింది. ఈ లేఖపై ఇప్పటికే పలు అనుమానాలు ఉన్నాయి. ఆ లేఖ వివేక రాసిందేనా లేక ఇంకెవరైనానా, లేక ఎవరైనా ఒత్తిడి చేసి బలవంతంగా రాయించారా అన్నది తేలాల్సి ఉంది. డ్రైవర్ ప్రసాద్ ఈ హత్య చేశాడని వివేక రాసినట్టు ఉన్న ఆ లేఖను కడప కోర్టు ద్వారా సిబిఐ 2021లో తీసుకుంది. అయితే ఆ లేఖను బలవంతంగా వివేకతో రాయించినట్టు అప్రూవర్గా మారిన దస్తగిరి చెప్పాడు. దీంతో 2021 ఫిబ్రవరి 11న లేఖను సిఎఫ్ఎస్ఎల్ కు పంపింది సిబిఐ. దీన్ని పరిశీలించిన సిఎఫ్ఎస్ఎల్ వివేక ఒత్తిడిలోనే ఆ లేఖ రాసినట్టు తేల్చింది. ఆ లేఖపై ఎవరెవరి వేరు ముద్రలు ఉన్నాయి గుర్తించాలని సిఎఫ్ఎస్ఎల్ ను సిబిఐ కోరగా అందుకు నిన్ హైడ్రిన్ పరీక్ష చేయాల్సి ఉంటుందని తేలింది. దీంతో ఆ లేఖ నిన్ హైడ్రిన్ పరీక్ష చేయబోతున్నారు. అయితే అందుకు సిబిఐ కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. అసలు నిన్ హైడ్రిన్ టెస్ట్ అంటే ఏంటి, నిన్ హైడ్రిన్ అనేది ఒక రసాయనిక పౌడర్. దాని ఫార్ములా C9H6O4. దీన్ని ఇథనాల్లో వేసినప్పుడు కరిగిపోతుంది. నిన్ హైడ్రిన్ పౌడర్ను రసాయనిక ద్రవంగా మార్చి వివేక రాసిన లేఖపై స్ప్రే చేస్తారు, లేదా ఆ రసాయనంలో లేఖను ముంచి బయటికి తీస్తారు. ఆ తర్వాత 80 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర దాన్ని వేడి చేస్తారు. ఆ తర్వాత దాన్ని బయటకు తీసి రూమ్ టెంపరేచర్కు తీసుకొస్తారు. 10 నిమిషాల తర్వాత ఆ లేఖపై ఎక్కడెక్కడ వేలిముద్రలు ఉన్నాయో ఆ ప్రాంతం నీలం ఊదా రంగులోకి మారిపోతుంది. అప్పుడు వేలిముద్రలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ వేలిముద్రలు ఎవరివో విచారణలో సిబిఐ తెలుస్తుంది. నిన్ హైడ్రిన్ ప్రయోగం తర్వాత లెటర్ దెబ్బతినే అవకాశం ఉంది. లేఖపై రాతకు ఇంకు కాస్త దెబ్బతింటుంది. కనుక ఒరిజినల్ లేఖను కోర్టుకు సమర్పించి సర్టిఫైడ్ కాపీలను తీసి పెట్టుకోవాలని సిబిఐకి సూచించింది కోర్టు. నిన్ హైడ్రిన్ పరీక్షలో ఒకవేళ ఒరిజినల్ లేఖ దెబ్బతిన్నట్టయితే సర్టిఫైడ్ కాపీని సాక్ష్యంగా సమర్పించాలని సిబిఐకి తెలిపింది. దీంతో లేఖను నిన్ హైడ్రిన్ పరీక్ష చేయబోతున్నారు. దీని ద్వారా అసలు ఆ లేఖ ఎవరు రాశారో తేలిపోతుందని సిబిఐ భావిస్తుంది. అయితే వివేక హత్య తర్వాత చాలామంది ఆ లేఖను చేతులతో పట్టుకున్నారు. అందులో కుటుంబీకులు, సిబిఐ అధికారులు కూడా ఉన్నారు. హత్య జరిగిన 4 ఏళ్ల తరువాత చేయబోతున్న ఈ నిన్ హైడ్రిన్ టెస్ట్లో నిందితులతో పాటు ఇతరుల వేలుముద్రలు కూడా బయటపడే అవకాశం కూడా ఉంటుంది. వీటిలో అసలు నిందితులు వేలుముద్రలు గుర్తించడం సాధ్యమవుతుందా అనేది అనుమానమే. లేఖ రాయించిన వారి వేలుముద్రలు దొరికే ఛాన్స్ ఉంటుందని విచారణ అధికారులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.